ఇంకొక నవ్వుకునే విషయం ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో నిన్న మీటింగ్లో మాట్లాడుతూ భవ నేను భీమవరంలో నేను ఓడిపోలేదు నేను గెలిచాను గెలిచినటువంటి వ్యక్తిని లేకపోతే నేను ఓడిపోతే జనాలందరూ ఇంతమంది ఎలా వస్తున్నారు అంటున్నారు ఒక్క విషయం ఒక్క చిన్న లెక్క చెప్తానండి ఎందుకంటే అతను నేను నేను ఐటీఐ డిగ్రీ చదువుకున్నాను నాకు లెక్కల్లో దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినాయి నేను చిన్న క్యాల్కులేషన్ చెప్తాను సార్ మీరేమనుకోవద్దు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మరి లెక్కలు వచ్చారో అది తెలియదు ఒక మనిషి భూమి మీద నుంచి ఉంటే దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ టూ స్క్వేర్ ఫీ స్క్వేర్ ఫీట్స్ కావాలి ఒక మనిషికి అంటే నువ్వు పెట్టే మీటింగ్స్కైనా నువ్వు పెట్టవచ్చు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పెట్టవచ్చు టీడీపీ వాళ్ళు పెట్టవచ్చు ఎవరు పెట్టినా సరే ఒక పదివేల మంది మీటింగ్కి వచ్చారంటే ఏ ఎంత ఏరియా ఆక్రమిస్తుందండి ఇరవై వేల స్క్వేర్ ఫీట్స్ ఆక్రమిస్తుంది ఇరవై వేల స్క్వేర్ ఫీట్స్లో పెడితే నీకు వచ్చే జనాభా అంతా పదివేల మంది ఒక నియోజకవర్గంలో వాటర్లు అంత తెలుసా నీకు మినిమం ఒక నియోజకవర్గానికి ఓటర్ అని తెలుసా లక్ష ఎనభై వేల నుంచి ఇరవై రెండు లక్షల ఓట్లు అక్కడికి నీకు మీటింగ్కి వచ్చిన జనాభా ఎంత మా వస్తే ఓ పదివేలు లేదా ఒక పదిహేను వేలు అంతే కదా వచ్చింది నువ్వు లెక్కేసుకో నువ్వు ఆ ఏరియాలో ఆ రోడ్లు మొత్తం లెక్కేసుకో లెక్క వేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకుని ఎంతమంది జనం వచ్చారు నీ మీటింగ్కి వచ్చింది సినిమా పిచ్చు అందుట్లో ఆ వచ్చిన పదిహేను వేల మందిలో సినిమా పిచ్చు వాళ్ళు వచ్చేసి ఒక పదివేల మంది ఉంటారు నీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఒక వెయ్యి రెండు వేల మంది ఉంటారు ఏదో పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ కదా చూద్దామని వచ్చిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక రెండు వేల మూడు వేల మంది ఉంటారు ఇంతమంది వస్తే నువ్వు ఏంటో వాపును చూసి బలుపు అనుకొని నువ్వు ఇవాళ నేను గెలిచిపోయాను అంటున్నాను రెండు స్వాట్ల పోటీ చేస్తే రెండు స్వాట్లు ఓడిపోయిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారు సినిమా స్టార్ని సినిమా ఫీల్డ్ నుంచి ఎంతోమంది మంది వచ్చారండి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు కైకాల సత్యనారాయణ గారు వచ్చారు ఎంపీ అయ్యారు బాబు మోహన్ గారు వచ్చారు మినిస్టర్ అయ్యారు మురళీమోహన్ గారు వచ్చారు ఎంపీ అయ్యారు ఇవాళ సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు పోటీ చేసిన విధానంలో ఒకసారి ఓడిపోయినా ఒకసారని గెలిచారు ఒక ఫస్ట్ సైమే గెలిచిన వ్యక్తులు ఉన్నారు ఇవాళ సినీ పరిశ్రమ మొత్తం లెక్కేసుకుంటే అంత పార్టీని ప్రకటించుకొని పెట్టి ఓడిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ గారు సార్ మళ్ళీ అనుమానంతో నాయకుడు ఒకసారి పోటీ చేస్తారు ఆయనకి డౌట్ వచ్చి మన పరిస్థితి ఇదిరా బాబు మన బతికిది మన పరిస్థితి ఏందని చెప్పి గమనించుకొని రెండు సార్లు పోటీ చేశారు రెండు సార్లు కూడా ప్రజలు తిరస్కరించారు అది మీ స్టేటస్ మీ లెక్క ఇవాళ భీమవరంలో నేను గెలిచిపోయా నేను గెలిచిపోయా అంటున్నారు ఇవాళ గెలుపుకోవటం అనేది సహజం ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు మాట్లాడే అర్హత లేదు ఇవాళ ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు మీరు అనుకుంటున్నారు ప్రజలు సైలెంట్గా ఉంటారు సైలెంట్గా ఉంటే రేపొద్దున ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తారు నూట యాభై ఒకటి అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన పని లేదు మీరు లెక్క వేసుకొని కావాలంటే మేము గొప్పగా చెప్పుకోవటం కాదు నా నూటికి నూరు శాతం వైసీపీ గవర్నమెంట్ వచ్చి తీరుతుంది ఇంకొక విషయం దళితుల గురించి అవాకులు చవాకులు పేరుతున్నారు మనం చూసాము నిన్న మేము కొన్ని మీడియాలో చూసామమ్మా మన మన మాజీ ఎంపీ గారు రేణుకా చౌదరి గారి గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వచ్చింది కోపం వచ్చింది చాలా బాధ అనిపించింది ఎందుకంటే దళితులంటే ఎస్సీ ఎస్టీలంట వారు గెలవ జగన్మోహన్ రెడ్డి గారు గెలవటం వల్ల వాళ్ళకి బాగా మా కొమ్ములు వచ్చినాయి అంటండి నిజంగా ఎంత దారుణం అండి నువ్వు చేసిన నియోజకవర్గాల్లో నువ్వు ఎంపీకి పోటీ చేసిన నియోజకవర్గాల్లో నువ్వు గెలిచినవంటే అది ఎవరు పొందేమో తెలుసమ్మా ఒక్క నిమిషం ఆలోచించుకోమ్మా నీకు ఎందుకంటే లెక్కలు డొక్కలు అన్నీ బాగా తెలుసు నువ్వు పోటీ చేసిన ప్రాంతంలో ఆ దళితుల వల్లే నువ్వు గెలిచింది నిజంగా చెప్పాలంటే నువ్వు పోటీ చేసిన నియోజకవర్గాల్లో నీ యొక్క అనకూడదు మనం నా నేను ఏదైనా తప్పు మాటలు క్షమించండి నీ యొక్క కమ్మ వర్గం ఓట్లు ఎన్నో ఒకసారి లెక్కేసుకమ్మ ఒక ఒక ఒకళ్ళు వేస్తేనే నువ్వు ఎంపీవై కూర్చోవాలా నువ్వు జీవితంలో తలకిందులు తప్పు చేసినా నీ ఒక్క ఒక్క నీ ఒక్క ఒక్క సామాజిక వర్గం వేస్తే నువ్వు గెలిచి కూర్చోవాలా మా యొక్క దళితులు ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేస్తే నువ్వు ఎంపీ వేయను నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టును నీ నీ అన్నమాలు బ్యాక్గ్రౌండ్ ఏంటో నీ పరిస్థితి ఏంటో ఒకసారి చూసుకమ్మా ఎందుకంటే రాష్ట్రం మన దేశంలో ఇవాళ దళితులు లేకపోతే దేశం లేదు దేశంలో దాదాపుగా ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం దళితులు కలిగినటువంటి దేశం మన దేశం కనీసం అది కూడా తెలియకుండా నువ్వు ఎంపీ అయినావు అంటే ఇంక మేమేం చెప్పాలి దళితులు అంటే మీకు అంత అసహ్యం అంత కోపం మరి దళితుల్ని హక్కును పెట్టుకొని దళితులకి సంక్షేమ పథకాలు అందిస్తూ దళితులు దళితులను పక్కన కూర్చోబెట్టుకొని దళితులని మీ ఇంపార్టెంట్ శాఖ శాఖలు అటువంటి వంటి హోంశాఖ కానీ మరి విద్యాశాఖ కానీ సోషల్ వెల్ఫేర్ శాఖ కానీ ఇటువంటి అనేకమైనటువంటి గుర్తింపు అయిన శాఖలనిచ్చి మినిస్టర్లు చేసినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారిని గురించి నువ్వు మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా మాకు మండిపోతుందమ్మా ఎందుకంటే మా దళితుల ఆగ్రహానికి నువ్వు గురి కావద్దు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రేపు పొద్దున ఇరవై నాలుగులో ఎలక్షన్ జరుగుతాయి కదా మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటే నువ్వు క్యాంపెయిన్కి రా ఎలక్షన్ ప్రచారానికి రా నువ్వు చెయ్యి నువ్వు వాళ్ళని గెలిపించుకో తప్పేం లేదు అంత దమ్ము ధైర్యం ఉండదాన్ని ఆ పని చేయమ్మా అంతే తప్ప దళితుల గురించి మాట్లాడుతూ వాళ్ళని కించుపరుస్తూ చేసేవనుకో నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణలో కూడా ఎక్కడ తిరగలేవు బయటకు అడుగు పెట్టలేవు అది గుర్తుంచుకొని ముంగళ నువ్వు ఎందుకంటే మా దళితులు మా మా దళితుల వల్ల ఇవాళ రా మా ఇవాళ రాజకీయ నాయకులు మరి చట్టసభల్లోకి వెళ్తున్నారంటే ఇవాళ మా ద మా దళితుల వల్ల ఇవాళ గెలుస్తున్నారంటే ఇవన్నీ ఇవన్నీ కూడా గమనించాలి మీరు ఏ పార్టీ ఆ రోజుల్లో పెట్టిన టీడీపీ పార్టీ కానీ మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఇవాళ ఉన్న వైసీపీ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా దళితులు సపోర్ట్ చేయమంటే ఇవాళ ఆ పార్టీలు నెగ్గి మరి గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతున్నాయి ఆ విషయం మీరు గమనించండి ఏ క్షణానైనా సరే దళితులు హింసించే పరిస్థితి వస్తే వాళ్ళని కించి పరిస్థితే పరిస్థితి వస్తే మీరు రోడ్డు మీద తిరగలేరు ఆ విషయాన్ని మీరు గమనించుకోండి ఎందుకంటే దళితుల ఆగ్రహానికి గురి కావద్దు ఎందుకంటే మీ మీ పార్టీ మీ ఇష్టం మీ యొక్క మీ సామాజిక వర్గాన్ని మీరు పొడుకోండి మీరు మీరు చేసుకోండి ఏదైనా చేసుకోండి మేమేం కాదు మా సామాజిక వర్గాన్ని జోలికి వస్తే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఈ విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే మీరు ఎంపీ స్థాయిలో చేశారు ఇవాళ కనీసం మీకు కనీసం మినిమం నాలెడ్జ్ కూడా లేకపోతే ఎలాగమ్మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా నీకు ఇవాళ ఎటువంటి ఇవాళ ఇంత ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్లలో ఇవాళ స్థానిక సంస్థలే కానీ ఇంకా పెద్ద పెద్ద పదవులే కానీ అన్ని పదవుల్లో కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే ఆ పైన మా దళితులు కనపడుతున్నారు మీ గవర్నమెంట్లో ఎవరైనా ఇవ్వగలిగారా దళితులకి ఇన్ని పదవులు ఇన్ని పదవులు ఏ గవర్నమెంట్లో అయినా దళితులకి ఇవ్వగలిగారా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇన్ని పదవులు అసలు మున్సిపల్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి మరి కార్పొరేషన్ స్థాయి వరకు నియోజకవర్గ స్థాయిల వరకే ఎక్కడ చూసినా సరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మరి వాళ్ళకి రిజర్వేషన్ల ప్రకారమే కాకుండా ఇంకా ఎక్కువ ఇచ్చినటువంటి ఘనత మన ఒక జగన్మోహన్ రెడ్డి గారిది ఆ దమ్ము ధైర్యం మీకు ఉందా మీ నాయకులకు ఉందా మీ చంద్రబాబు నాయుడు గారికి ఉందా దళితులను పక్కన కూర్చోబెట్టుకునే విధానం ఉందా దళితులుగా పుట్టడం ఎవరైనా దళితులుగా పుట్టతే పుట్టాలని కోరుకుంటారన్న జగ మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మరి అదే దళితులను పక్కన కూర్చోబెట్టుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మా దళితులు అంత పిచ్చోడు కాదమ్మా ఇవాళ మేము కూడా అంత కాతో చదువుకున్నాం మరి మేము కూడా మాకు కూడా ఎంతో కొంత రాజకీయ నాలెడ్జ్ ఉంది మీరు ఒక్కళ్ళు అనుకొని మీరు ఏదో సాధిద్దాం అనుకుంటే జరిగే పని కాదు అది మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయి తీరుతున్నారు మేము కసితో ఉన్నాం మీరు మేము కసితో గెలిపించుకుంటాం ఆయన్ని నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజకీయాల్లోకి రా మళ్ళీ వచ్చి నీ నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో చూసుకుందాం రా అది అంతే తప్ప నోటుకు వచ్చినట్టు వాగొద్దమ్మా అది మంచి పద్ధతి కాదు మీరు గుర్తుంచుకోవాలని మేము మీకు మనవి చేస్తున్నాం అమ్మ